కాంగ్రెస్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం మొదటి నుంచి ఉదాసీన వైఖరితో వ్యవహరించడం వల్లే ఆయన కారణంగా పార్టీ డ్యామేజ్ అయిందనే అభిప్రాయాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. పార్టీలోనే ఉంటూ పార్టీకి నష్టం చేకూర్చే విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ రేవంత్ వర్గం మొదటి నుంచి అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తూనే వచ్చింది. అంతేకాకుండా పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో రేవంత్కు ఆ పదవిని దక్కకుండా వెంకటరెడ్డి చేయాల్సిందంతా చేశారు. కాని అధిష్టానం పెద్దలు మాత్రం రేవంత్ వంటి దూకుడుగలిగిన నేతలతోనే కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తే విజయం సాధిస్తుందని నమ్మకంతో ఆయనకు ఆ పదవిని కట్టబెట్టారు. ఇక అప్పట్నుంచి రేవంత్ను టార్గెట్గానే చేసుకుని వెంకటరెడ్డి అనేక వ్యవహారాలు చేపట్టారు. అధిష్టానం వద్దకు తరచుగా ఫిర్యాదులు తీసుకువెళ్తూ రేవంత్ను వ్యతిరేకించే కాంగ్రెస్ నాయకుల్లో మొదటివాడిగా ముద్ర వేయించుకున్నారు. ఇక మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలోనూ పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా వెంకటరెడ్డి వ్యవహరిస్తుండడం ఈ నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవదు అంటూ వెంకటరెడ్డి ఫోన్లో మాట్లాడిన మాటలు బయటకు లీక్ కావడం పెద్ద దుమారాన్నే రేపింది. వాస్తవంగా రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి కృష్ణారావు అనే అభ్యర్థిని పోటీకి దించాలని చూసిన అధిష్టానం వద్ద పట్టుబట్టి మరీ పాల్వాయి స్రవంతికి టికెట్ ఇప్పించుకున్నారు వెంకటరెడ్డి. కాని ఎన్నికల ప్రచారానికి మాత్రం దూరంగానే ఉంటున్నారు. దీంతో ప్రచారానికి రావాల్సిందిగా పాల్వాయి స్రవంతి వెంకటరెడ్డిని కోరినా ఆయన మాత్రం ఎన్నికల ప్రచారానికి దూరంగానే ఉన్నారు. కాంగ్రెస్లో స్టార్ క్యాంపైనర్ హోదా పొందిన వెంకటరెడ్డి ఈ ఉప ఎన్నికల్ని బహిష్కరించినట్లుగానే వ్యవహరించారు. ఇక కీలక సమయంలో ఆయన విదేశాలకు వెళ్లిపోవడం, అక్కడ ఎన్ఆర్ఏలతో భేటీ అయిన సందర్భంగా మునుగోడులో కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవదు అంటూ మాట్లాడిన మాటలు బయటకు లీక్ అయ్యాయి. ఈ వ్యవహారంపై అధిష్టానం సీరియస్గానే స్పందించి వెంకటరెడ్డికి నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పుడు ఆయనపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతోంది. గతంలో ఆయనపై ఈ తరహా ఆరోపణలు వచ్చినప్పుడే ఆయన్ని కట్టడి చేస్తుంటే పార్టీకి డ్యామేజ్ జరిగి ఉండేది కాదని, ఇప్పటికే వెంకటరెడ్డి కారణంగా కాంగ్రెస్కు ఎంతో డ్యామేజ్ జరిగిందని, ఇప్పటికైనా నష్ట నివారణ చర్యలకు అధిష్టానం పెద్దలు రంగంలోకి దిగడం శుభ పరిణామమంటూ కొంతమంది కాంగ్రెస్ కీలక నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.